మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 398. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి స్నానం చేసిన తర్వాత అప్పుడు తనకి గుర్తుకు వస్తుంది తన టవల్ తీసుకుని వెళ్ళకపోవడం. వెంటనే గట్టిగా కళ్ళు మూసుకుని, ఇదేంటి, నేను టవల్ కానీ డ్రెస్ కానీ ఏమీ తెచ్చుకోకుండా ఇలా వచ్చేసాను, ఇదంతా విక్కీ వల్లే, ఇప్పుడు విక్కీని ఎలా అడగాలి, అడిగితే ఇంకేమైనా ఉందా, డైరెక్ట్గా వాష్రూంలోకి వచ్చేస్తాడు అని భయపడుతూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి విక్కీ అని పిలుస్తుంది. వైష్ణవి పిలవగానే విక్రమ్ పెదవులపై చిరునవ్వు రాగా మాట్లాడకుండా మౌనంగా మొబైల్ చూస్తూ ఉంటాడు. ఇదేంటి, విక్కీ లేడా, బయటికి వెళ్ళిపోయాడా అని మనసులో అనుకుంటూ మళ్ళీ విక్కీ ఇక్కడే ఉన్నావా అని అంటుంటే, హా మేడం గారు, ఇక్కడే ఉన్నాను, చెప్పండి ఏం కావాలి అని అంటాడు విక్రమ్. అది నేను బాత్ టవల్ తీసుకురాలేదు, ప్లీజ్ ఇవ్వవా అని అడుగుతుంటే, ఇందాక ఎవరో ఏదో అన్నారు కదా నువ్వు నన్ను పట్టుకోలేవు అని, మరి ఇప్పుడేంటి అని నవ్వుతూ అంటుంటే, ప్లీజ్ విక్కీ టవల్ ఇచ్చేసి వెళ్ళు అని వైష్ణవి బ్రతిమలాడుతుంది. విక్రమ్ లేచి కబోర్డ్లో ఉన్న బాత్ టవల్ తీసుకుని వెళ్ళి వైష్ణవి చేతికి ఇవ్వగానే వైష్ణవి టవల్ తీసుకుని రూమ్ లాక్ చేస్తుండగా ఇంకా విక్రమ్ పూర్తిగా టవల్ని వదలకపోవడం చూసి విక్కీ ప్లీజ్ అని అంటుంటే విక్రమ్ నవ్వుతూ టవల్ని వదిలేస్తాడు. వైష్ణవి టవల్ తీసుకుని, విక్కీ నువ్వు బయటికి వెళ్ళు, నేను ఫ్రెష్ అవ్వాలి అని లోపల నుండి అంటుంది. సరే మేడం గారు ఆర్డర్ వేశారు కదా, వెళ్తాను అని చెప్పి విక్రమ్ బయటకు వెళ్ళి డోర్ దగ్గరికి వేస్తాడు. వైష్ణవి ఒకసారి తల బయటకు పెట్టి రూమ్లో చూస్తుంది. ఎక్కడ విక్రమ్ కనిపించకపోయేసరికి బయటికి వెళ్ళిపోయాడని అనుకుని టవల్ కట్టుకుని రూమ్లోకి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేస్తుండగా విక్రమ్ సైలెంట్గా వెనుక నుండి వచ్చి వైష్ణవిని హగ్ చేసుకోగానే వైష్ణవి తన చేతిలో ఉన్న డ్రెస్ని ఒక్కసారిగా కిందికి వదిలేస్తుంది. అప్పుడే స్నానం చేసి రావడం వలన నీటి బిందువులు తెల్లటి శరీరంపై ముత్యపు బిందువుల్లాగా మెరుస్తూ ఉంటే విక్రమ్ అలాగే వైష్ణవి నడుమపైన తన పట్టుని బిగిస్తూ తన పెదవులతో షోల్డర్పై ఉన్న నీటి బిందువులని పట్టుకుంటూ ఉంటాడు. విక్రమ్ చేసే పనులకి వైష్ణవి శరీరం ఒక్కసారిగా జల్లుమంటుంది. విక్రమ్ మాయలో ఉన్నట్లుగా తన నడుమపైన ఉన్న విక్రమ్ చేతులపై తన చేతులను వేసి గట్టిగా పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది. క్షణక్షణానికి గుండె వేగం పెరుగుతూ ఉంటే విక్రమ్ చేసే పనులకి తాళలేక శరీరంలో కలుగుతున్న మార్పుకి గొంతు తడారిపోతుంటే కష్టంగా నోట్లో నుండి మాట రాకపోయినా విక్కీ అని లో వాయిస్తో పిలుస్తుంది. విక్రమ్ మాత్రం తన పెదవులతో వైష్ణవి చెవి దగ్గర నుండి షోల్డర్ వీపు భాగాన పెదవులని అద్దుతూ కిస్ చేస్తూ ఉంటాడు. వైష్ణవిని అలాగే నెమ్మదిగా ముందుకు తిప్పుకుని అదురుతున్న తన అదరాలని అందుకుని మధురమైన క్షణాలని తనలో నింపుకుంటూ వైష్ణవిని కూడా తనదైన లోకంలోకి తీసుకుని వెళతాడు. ఇద్దరికీ ఊపిరి భారమైన వేళ నెమ్మదిగా దూరం జరిగి వైష్ణవి వైపు చూస్తుంటే అప్పటికే వైష్ణవిలో బిడియం ఎక్కువ అవ్వడం వలన అలాగే కళ్ళు వాల్చేస్తుంది. విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి చెవి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేద్దామా అని అనగానే వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ని ముందుకు తోసేసి, ఏం మాట్లాడుతున్నావు విక్కీ, బయట అంతమంది రిలేటివ్స్ని పెట్టుకుని లోపల ఇక్కడ అమృత పెళ్ళయ్యే వరకు కూడా మనం దూరంగా ఉండడం మంచిది అని నవ్వుతూ కబోర్డ్లో ఉన్న తన శారీ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళబోతుంటే విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. వైష్ణవి అంతే స్పీడ్గా విక్రమ్ గుండెలపై పడి భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. ప్లీజ్ వైష్ణవి అని విక్రమ్ అంటుంటే, నో విక్కీ, నేను కూడా ప్లీజ్ అని అడుగుతున్నాను, అందులోనూ వస్తారా కూడా ఇక్కడే ఉంది, ముందు వాళ్ళిద్దరినీ కలపాలి, తర్వాత నీ గురించి నా గురించి ఆలోచిద్దాం, నిన్న నువ్వు ఏం చేసినా నేను అడ్డు చెప్పలేదు కదా అని అంటుంటే
విక్రమ్కి కూడా వైష్ణవి చెప్పింది నిజం అని అనిపిస్తుంది. రాక్షసి ఎప్పుడు చూడు మూడిని మొత్తం పోగొట్టేస్తావు అని అంటుంటే, ఈ పెళ్ళైన తర్వాత అప్పుడు నీ ఇష్టం అని నవ్వుతూ వైష్ణవి డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ నవ్వుకుంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. విరాస్ టేబుల్ పైన ఉన్న కవర్ తీసుకుని వచ్చి వసుధార చేతిలో పెడతాడు. వసుధార మాత్రం విరాస్ని తన చేతిలో ఉన్న కవర్ని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటుంటే, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు, అయినా ఈ ప్యాకెట్ ఏంటి అని అర్థం కాక అడుగుతుంది. అయ్యో వస్తారా, నువ్వు మరీ ఇంత అమాయకురాలివి అని నేను అస్సలు అనుకోలేదు అని విరాస్ మనసులో అనుకుంటూ వసుధార చేతిలో ఉన్న కవర్ తీసి అందులో ఉన్న డ్రెస్ వసుధార చేతిలో పెట్టగానే వసుధార షాక్ విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ డ్రెస్ అని వసుధార ఆశ్చర్యంగా అంటుంటే, నేనే తెప్పించాను, ఇప్పుడైనా వెళ్ళి రెడీ అవుతావా లేకపోతే ఇలాగే తడిబట్టలతో ఉంటావా అని విరాస్ అంటుంటే, నాకోసమా, నా కోసం మీరు ఎప్పుడు తెప్పించారు అని ఏమీ అర్థం కానట్టు అడుగుతుంటే, నిన్ను ప్రియా వాటర్తో తడిపినప్పుడే అప్పుడే అర్థమైంది నువ్వు డ్రెస్ ఏమీ తెచ్చుకోలేదని, అందుకే నేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇంకా నీ డౌట్స్ తీరితే తమరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను బాల్కనీలో ఉంటాను. ఫ్రెష్ అయిన తర్వాత పిలు అని చెప్పి విరాస్ అక్కడి నుండి రూమ్ డోర్ దగ్గరికి వేసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. వస్తార మాత్రం ఇంకా షాక్తో అసలు తను ఏం విందో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. షాక్ నుండి కొంత సమయం తర్వాత తేరుకుని, ఏంటి ఈ టైగర్ నా కోసం డ్రెస్ కొన్నాడా, వామ్మో నాకైతే ఈ టైగర్ చేసే పనులకి నిజంగానే హార్ట్అటాక్ వచ్చేటట్టుంది, ఇందాకేమో అంత దూరం నన్ను ఎత్తుకుని మరీ తీసుకుని వచ్చాడు, ఇప్పుడేమో నా కోసం డ్రెస్ తెప్పించాడు, అసలు ఇదంతా ఏంటి, ఈ టైగర్ నన్ను ఇష్టపడుతున్నాడా లేక ప్రేమిస్తున్నాడా లేకపోతే నాపై అభిమానమా, అసలేమీ అర్థం కావడం లేదు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, ఒకవేళ నాపై ఇష్టంతో కనుక చేస్తే ఐఎమ్ సో లక్కీ, నాపై ఇష్టం ఉన్నప్పుడే మీరింతలా నా గురించి ఆలోచిస్తే ఇంక నన్ను ప్రేమిస్తే ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తావేమో కదా టైగర్, ఆ క్షణం ఎప్పుడొస్తుందో ఏంటో అని వసుధార ఒకసారి డ్రెస్ని చూసుకుంటుంది. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ చాలా అందంగా ఉండడం చూసి, నాకు నువ్వు మొట్టమొదటిసారిగా ఇచ్చిన గిఫ్ట్ ఇది, నా లైఫ్ లాంగ్ నీ గుర్తుగా ఉంచుకుంటాను అని ప్రేమగా డ్రెస్ని చేతితో తడుముతూ అక్కడి నుండి రెడీ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది. విరాస్ బయటకు వచ్చి సంతోష్ వస్తారా గురించి మాట్లాడిన ప్రతిదీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ సంతోష్ మరీ ఎక్కువ చేస్తున్నాడు, వస్తార పైన చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అసలు ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే నా చేతుల వాళ్ళకి తప్పకుండా టార్చర్ కనిపించేది, కానీ తను విక్రమ్ చిన్ననాటి ఫ్రెండ్ అవ్వడం వలన ఏమీ అనలేకపోతున్నాను, అలా అని తన లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, ఎలాగైనా ఆ సంతోష్ వసుధారకి దూరంగా ఉండేటట్టు చేయాలి అని మనసులో అనుకుంటాడు. వసుధార ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని వాష్రూమ్ నుండి బయటకు వచ్చి చూడగానే తనకి ఎదురుగా సోఫాలో కూర్చుని ఉంటాడు విరాస్. అక్కడ విరాస్ని చూడగానే వస్తార ఒక్కసారిగా షాక్ అవుతుంది. సూటిగా వస్తార వైపు చూస్తూ లేచి నుంచుని వస్తార వైపు అడుగులు వేస్తాడు విరాస్. విరాస్ తన దగ్గరికి వస్తూ ఉండడంతో వస్తార కూడా వెనక్కి ఒక్కో అడుగు వేస్తూ గోడ రాగానే అలాగే టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ వస్తార దగ్గరికి వచ్చి అటు ఇటు వసుధార షోల్డర్ మీదుగా హ్యాండ్స్ని గోడకి పెట్టి సూటిగా వసుధార కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. విరాస్ని అంత దగ్గరగా చూస్తున్న వసుధార హార్ట్బీట్ ఒక్కసారిగా రైజ్ అవుతుంటే టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ మాత్రం అదురుతున్న వసుధార పెదాల వైపు చూస్తూ ఉంటాడు. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.